గారు, ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందనే వార్తలు ఎందుకు వచ్చాయి? ఎందుకు పదే పదే బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు ఖండిస్తున్నారు? మల్కాజ్గిరి టికెట్ నా కొడుకే వస్తుంది, అది బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా అని మల్లారెడ్డి గారు కామెంట్ చేశారు. అంతకుముందు బండి సంజయ్ గారు అయితే ప్రభుత్వం కూలిపోతుంది, చంద్రశేఖర్ గారు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కడియం శ్రీహర్ గారు అయితే మేము ముగ్గురు కలిస్తే వాళ్ళకి 4-5 సీట్లే మెజారిటీ అన్నారు. అలాంటిది ఏం లేదు, 5 ఏళ్ళు మీరు పాలించండి, అసలు బీజేపీతో మాకు పొత్తే లేదు. దయాకర్ లాంటి నాయకులు ఎన్నో ఏళ్ళ నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్ద పెద్ద లీడర్లందరినీ మేమే కదా ఓడించాం, కాంగ్రెస్ ఓడించిందా? అరవింద్ కానీ, ఈటలు కానీ, ఎవరైనా, బండి సంజయ్ కానీ. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ మూర్తి గారు, పెద్దలు దేవిప్రసాద్ గారు కూడా. అంటే గతంలో నేను చాలా క్లియర్ గా ఒక 1-1.5 ఇయర్ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే సిగ్నల్స్ తెలుస్తుంటాయి, ఎటువైపు పోతున్నది, ఎక్కడ సిగ్నల్ వచ్చేది ఈజీగా మన సెల్ ఫోన్లకు అర్థమైనట్టుగానే మా పార్టీకి బీఆర్ఎస్ దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, ఎంత దూరంలో ఉందా అనేది నా పార్టీ వ్యూహం ఏదో నాకు అర్థమవుతుంటుంది కదా, నాకు చెప్తూనే ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారైనా అక్కడ ఖర్గే గారి నుంచి అయినా మాకు హింట్స్ వస్తాయి కదా, ఏం సార్ ఏమైంది ఎట్లా ఉందని. అంటే మా ప్రత్యర్థులుగానే ఉన్నారంటే ఎవరితో ఉన్నారన్న దగ్గర వచ్చింది అనేది నాకున్న సమాచారం. కానీ ఒకటి ఏంటంటే నేను చాలా క్లియర్ గా చెప్పినదా, రహస్య ఒప్పందం అది ఓపెన్ గా కనబడదు. ఇప్పుడు ఓపెన్ గా కనబడడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు ఏది ఈ కేసీఆర్ గారి 2 రోజుల్లో ఢిల్లీ టూర్ ఉంటదని అంటున్నారు అందరూ, ఈ దీంతో మనకు ఢిల్లీ గుసగుసని తెలుస్తాయి కదా. మనకు మీడియా ఉంది, మన వాళ్ళు కూడా అటో ఇటో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం జరిగింది వారిద్దరి మధ్యన, చర్చలు ఏం జరిగింది అనేది వస్తుంది. అది కూడా ఓటమి తర్వాత మొట్టమొదటిసారిగా వారు ఢిల్లీ పోతుండ్రు, మోదీ గారిని కలుస్తున్నారు, కలుస్తారు. ఈ రెండు ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు ఎంపీలకు మీకు, ఎమ్మెల్యేలకు మాకు అని గతంలో రాజకీయ రహస్య ఒప్పందం అయింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు అనుకున్నారు అది గెలవలేకపోయినా రాష్ట్రం రాలేదు, 39తో ఉన్నది, వీళ్ళు 7-8 పెరిగిండ్రు. ఇప్పుడు బీజేపీకి ఎంపీల కోసం వాళ్ళు సహకరించాలి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారం. సహకరించకపోతే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ తో ఎట్లుంటదో, మోడీ గారు కేసీఆర్ గారితో ఎట్లుంటారో వాళ్ళకు అనుమానం ఉంది. కానీ మాకు బీఆర్ఎస్ తో ఏం సంబంధం లేదు, వాళ్ళు ఎన్ని గెలిచినా మాకేం సంబంధం లేదు, ఎన్ని ఓడిపోయినా సంబంధం లేదు. బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ అవకాశం ఇస్తుంది అనేది మా అంచనా. అందుకని మొన్న ఖర్గే గారు వచ్చినప్పుడు కూడా టార్గెట్ బీజేపీ మాట్లాడింది కానీ బీఆర్ఎస్ తో మాట్లాడలేదు, ఎందుకంటే మాకు ఆ క్లియర్ పిక్చర్ ఉన్నది. కాబట్టి ఈ రోజున జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మళ్ళొక్క ప్రాంతీయ పార్టీని అంతర్ధానం చేసే ప్రయత్నంలో మోదీ ఉన్నాడా అనేది నాకు అనుమానం. అటువైపు ఆంధ్రాలో ఏ పార్టీ ఎటువైపు ఉన్నా విన్ విన్ సిచ్యువేషన్, ఆయన ఏ పార్టీ గెలిచినా మోదీ వైపే. ఏ పార్టీ మోదీ గెలిస్తే కేంద్రంలో మీరు ఉన్నారంటే ఈడీ ఐటీ మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీ వైపు ఉండాలి. ఎటున్నా ఈడీలు ఐటీలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ వైపు దయా గారు, మోదీయో లేకపోతే రాహులో కాదు. జగన్ గారు ఆయన పొత్తున్నా ఉండకపోయినా వారితోనే, చంద్రబాబు గారు పొత్తు కొరకు ప్రయత్నం చేస్తుండ్రు, జనసేన బీజేపీ మన టీడీపీతో పొత్తున్నారు. సో ఇట్లా 2 తెలుగు రాష్ట్రాల్లో తన స్టేట్ లేకపోయినా రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునే ఎత్తుగడల్లో భాజపా సక్సెస్ అవుతున్నాడు. అక్కడ ఇక్కడ గతంలో 4-5 ఎంపీలు ఉన్నాయి, ఆ ఎంపీలు ముగ్గురు ఓడిపోయిన అదొక ఎత్తు, వాళ్ళు బీఆర్ఎస్ ఓడగొట్టామని అంటారు. కానీ దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ ఓటమి అనేది ఏముండదండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నారు, ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ వాళ్ళు ఆ ఫీల్ ఉంటారు. ఎందుకు వదులుతారు, కేవలం వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికే తప్పితే. నేను ఎన్నోసార్లు చెప్పిన 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ అనేది ఆయన ఒక్క తప్పు చేయలేదని బీజేపీ ఆమోద ముద్ర వేసింది. కానీ రాష్ట్ర బీజేపీ ఏం చేస్తుంది, కాలేశం అవినీతి మీద సిబిఐ తీయండి, ఇంకో అవినీతి మీద అటు ఇయ్యండి, ఉద్యోగాల మీద ఇటు ఇయ్యండి అని చెప్పి ఒకనే సన్నాయి నొప్పులు నొక్కుంటారు అంతే. బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ స్టేట్ బీజేపీ అదే ఇప్పుడు వాళ్ళకి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. మేము వేరు బీఆర్ఎస్ తో వేరున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగానే వారు అట్లా కామెంట్స్ చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ గెలిస్తే రేపు ఎవరి వైపు ఉండాలి, అక్కడ మా వైపు ఉండలేదు, మాకు అది స్పష్టం, ఉండాల్సింది బీజేపీ వైపు. కాబట్టి బీజేపీ వాళ్ళ అంతర్గత ఒప్పందంలో భాగంగా వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి మీరు గెలిచే ఉంటుంది మాకు ఇవ్వండి అని అట్లప్పుడు కేసీఆర్ గారు ఏమంటారో చూడాలి.
కొంచెం ఇంట్రెస్టింగ్ కాంట్రా ఉన్నది ఇక్కడ. అది వైరుధ్యం ఉన్నట్టే కనిపిస్తుంది కానీ అంతర్గతంగా ఒప్పుకుంటూ జరిగేది. కాబట్టి ఇలా నేనేమంటున్నా, ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ వాళ్ళు తలకాయ కొట్టుకుంటున్నాను, నిలబెడుతున్నాను, ఓడగొట్టడా గెలిపిస్తాడా మా సార్ అని పెద్ద తీసుకోనేసరికి భయపడుతున్నారట. ఇదో పెద్ద పంచాయతీ ఉన్నది, బీజేపీ అభ్యర్థులా బీఆర్ఎస్ అభ్యర్థులా, వీళ్ళు గెలిచే కాడ వాళ్ళు దగ్గర కదా సార్, వాళ్ళు గెలిచే కాడ వీళ్ళు దగ్గరగా, మరి నాకెందుకు ఇస్తుంది అంటే ఇంత బకరగా అన్నా నేనని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు గెలిచే కాడ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను 3-4 బీజేపీ బీఆర్ఎస్ మిత్ర బృందం గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను. అంతా మంచిగుండి వీళ్ళది ఈ అంతర్గత ఒప్పందం కనుక తెలిస్తే 14 వరకు పోవచ్చు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నార్త్ తెలంగాణ ఓటు వేయలేకపోయింది ఎక్కువ, కొంతమందిని గెలిపించింది. ఈసారి నార్త్ తెలంగాణ పూర్తిగా సపోర్ట్ కనుక వచ్చేస్తే 14 సీట్లు ఈజీగా గెలవడానికి, 12-14 సీట్లు గెలవడానికి ఈజీగా అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ సహకారం కూడా మరి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు మనకు కలిసి వస్తుందని మరి ఆశిస్తున్నాం. అంతమేరకు వారికి సహకరించాలని కూడా వారికి విజ్ఞప్తి, ఎందుకంటే గెలిచి కూడా ఎవరు చేసేది కూడా అక్కడ ఏం లేదు. మోదీ గారు గెలుస్తారో లేదో ఒక చర్చ, మోదీ గారు ఎవరో మరి ప్రాతినిధ్యం ఎవరు రాలేదు, వచ్చిందా కిషోర్ ఉన్నారు, కిషోర్ ఉన్నారు ఉన్నాడా, కిషోర్ వచ్చింది అవ్వకర్లేదు నాకు. అందుకని డెఫినెట్ గా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు మాకు కలిసి వస్తుందని అయితే మేము అనుకుంటున్నాం. చెప్పకపోయినా రేపు మీరు 2-3 రోజుల మళ్ళీ మీరు ఒక డిబేట్ పెడతారు, కేసీఆర్ గారు ఢిల్లీకి పోయినప్పుడు ఏం మాట్లాడుకున్నారో అది కంప్లీట్ గా. వాళ్ళిద్దరి బంధం బలపడకపోతే కాంగ్రెస్ ఇంకా మరిన్ని పెరిగే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రంలో నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతవరకు కలిసి వస్తుంది. మీకు అనేక ఫోన్లు వస్తున్నట్టున్నాయి, సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు, కేసీ వేణుగోపాల్తో మీటింగ్ అంట లోక్సభ అభ్యర్థుల గురించి, కాల్ వస్తున్నాయండి మీకు? కాదు ఇక ఏమిస్తారో, నా విషయం మాత్రం మా ముఖ్యమంత్రి మా అధిష్టానానికి వదిలేసినా దయాకర్ మళ్ళీ పాత రూపం ఏముంటది, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేయడం, కాంగ్రెస్ పార్టీ కలిపి కొట్టడం కొరకు వాళ్ళు ఏడ్చినా మీ లాయల్టీని మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. పార్టీకి విధేయుడిలో ఇంక తిరుగులేదు, టికెట్ వచ్చినా రాకపోయినా ఎమ్మెల్సీ కాదు, సాక్రిఫైస్ స్టార్ గా గుర్తింపు వచ్చింది అన్న, అది కొన్ని రోజులు ఈ పంచాయతీలకు ఇంకా జోలి పోకుండా ఏది పార్టీ ఏది చెప్తే ఆ ప్రయత్నాల్లో ఉంటా అని చెప్పి మాత్రం చెప్తాను. ఓకే కిషోర్ గారు.